దిస్ ఇస్ శ్రీ హేమ ఎంటర్ప్రైజెస్ మస్కట్ నెట్ ఆల్ టైప్ సొల్యూషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ప్రధాన గుమ్మం మెయిన్ డోర్కి సంబంధించిన మెష్ డోర్స్ ఎన్ని విధాలుగా మనం పెట్టుకోవచ్చు అవి ఏ మోడల్స్లో ఉంటాయో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మనం ఓపెనబుల్ డోర్స్ కోసం మాట్లాడుకుందాం ఓపెనబుల్ డోర్స్ అనేది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా సింగిల్ డోర్ డబుల్ డోర్ ఫోల్డింగ్ డోర్ అండ్ 3/4 డోర్ ఈ విధంగా మనకి మోడల్స్ అనేది ఉంటున్నాయి ఈ ఫ్రేమ్ వచ్చానికి వచ్చేసి మనకి ఈ 2 ఇంచెస్ ఫ్రేమ్ ఫ్రెండ్స్ మనకి ఇది 2 ఇంచెస్ ఫ్రేమ్ అండ్ 4 కలర్స్ అవైలబుల్లో ఉంటాయి వుడ్కి దగ్గరగా మ్యాచ్ అయ్యే కలర్ అనేది మీరు కస్టమర్ చాయిస్ను బట్టి మనం ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది తయారు చేయడం ఇవి 4 కలర్స్ అవైలబుల్లో ఉంటాయి ఇది డార్క్ బ్రౌన్ కలర్ అండ్ హనీ బ్రౌన్ హనీ గోల్డ్ కలర్ కూడా అంటారు అలానే ఆఫ్ వైట్ కలర్ అండ్ టేక్ వుడ్ కలర్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కలర్స్ ఈ విధంగా ఉంటాయి మనకి మిడిల్ జాలి వచ్చేసి ఇది 304 గ్రేడ్ క్వాలిటీ ఇది 304 గ్రేడ్ క్వాలిటీ అండ్ 8% నికెల్ అంటే మనకి రస్ట్ ప్రూఫ్ అనేది ఈ జాలి అనేది ఉంటుంది లాంగ్ లైఫ్ అంటే వాటర్తో క్లీన్ చేసుకున్న లాంగ్ లైఫ్ అనేది రావడం జరుగుతుంది ఇది ఇవి ఫ్రేమ్ 2 ఇంచెస్ ఫ్రేమ్ దీంట్లో 1 ఇంచ్ ఫ్రేమ్ ఉంటుంది ఇది 2 ఇంచెస్ ఫ్రేమ్ ఫ్రెండ్స్ మనకి ఓపెనబుల్ డోర్ అనేది చూడండి ఈ విధంగా మన ఫినిషింగ్ అనేది ఉంటుంది 2 ఇంచెస్ ఫ్రేమ్లో ఇలా ఈ విధంగా ఉంటుంది దీనికోసం మనం మాట్లాడుకుంటే ముందు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఇంతకుముందు చూసిన ఇమేజెస్లో సింగిల్ డోర్ డబుల్ డోర్ ఫోల్డింగ్ డోర్ అండ్ 3/4 డోర్ ఈ విధంగా మీరు స్క్రీన్ మీద చూశారు సేమ్ ఇలానే మనకి దీంట్లో చిల్డ్రన్ సేఫ్టీ గ్రిల్ అవి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా ఉంటాయి సేమ్ ఓపెనబుల్ డోర్స్ ఉంటాయి మ్యాగ్నెటిక్ సిస్టమ్ ఉంటుంది ఈ మ్యాగ్నెటిక్ సిస్టమ్ అండ్ టవర్ బోల్ట్ అంటే లాకింగ్ సిస్టమ్ వచ్చేసి ఇన్సైడ్ టవర్ బోల్ట్ ఉంటుంది ఇది ఓపెనబుల్ డోర్స్ మనకి ఇవి మెయిన్ డోర్కి యూజ్ చేయొచ్చు అలానే బాల్కనీ డోర్స్ కూడా యూజ్ చేయొచ్చు బాల్కనీ డోర్స్ ఓపెనబుల్ డోర్స్ వస్తాయి మెయిన్ డోర్ కూడా ఓపెనబుల్ డోర్ వస్తుంది ఇవి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా టైప్ 1 టైప్ 2 ఇప్పుడు టైప్ 1 అనేది ఏంటంటే ఓన్లీ జాలి ఈ మెష్ అనేది ఎంప్టీ ఉంటుంది ప్లెయిన్ మెష్ అలానే టైప్ 2కి వచ్చేసేసరికి మనకి ఇప్పుడు చూసారు కదా గ్రిల్ సేఫ్టీ గ్రిల్ అంటే చిల్డ్రన్ సేఫ్టీ గ్రిల్ అనేది ఈ వైట్ కలర్తో మనకి మిడిల్లో ఈ జాలి ఫినిషింగ్లు అనేది వస్తుంది ఇది సేఫ్టీ గ్రిల్ అనేది ఎందుకంటే చిల్డ్రన్స్ విషయంలో కానీ డాగ్స్ మన కుక్క పిల్లలను ఇంట్లో పెంచుకునేటప్పుడు ఆ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా అవి కొంచెం మనకి సెక్యూరిటీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ గ్రిల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఇది 2 టైప్ 1 టైప్ 2 అనేది అట్లా ఉంటుంది దీంట్లోనే మనకి స్లైడింగ్ ప్లేటెడ్ డోర్ అనేది ఏంటంటే అది మీరు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా మనకు ఓపెనబుల్ డోర్ కాదు కానీ స్లైడింగ్ అంటే మనకి ఫోల్డబుల్ అవుతుంది అంటే స్లైడింగ్ ఉంటుంది ఇది మెయిన్ డోర్కి ఇప్పుడు రీసెంట్గా మనకి అది ఒక వైరల్గా మారింది ఆ యొక్క ఆ డోర్ అనేది మన విల్లాస్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తాం అలానే అపార్ట్మెంట్స్లో కానీ ఇండిపెండెంట్ హౌస్లో కానీ మనం యూజ్ చేయడం జరుగుతుంది అంటే ప్లేస్ లేని వాళ్ళకి అంటే బాల్కనీ డోర్స్ దగ్గర వాషింగ్ మిషన్ పెట్టుకునే దుక్కుని కానీ లేదంటే మెయిన్ డోర్ ఆపోజిట్ డోర్ ఉన్నప్పుడు ఓపెనబుల్ అనేది కుదరనప్పుడు మనకి స్లైడింగ్ అనేది పెట్టడం జరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మెయిన్ డోర్కి సంబంధించిన మస్కటో మెష్ డోర్స్ ప్లెయిన్ మెష్ ఉంటుంది సేఫ్టీ గ్రిల్ మినిమం సేఫ్టీ గ్రిల్ మెష్ డోర్స్ ఉంటాయి అలానే ప్లేటెడ్ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి ఇవి కాకుండా మెయిన్ డోర్కి ఇంకో విధంగా కూడా మెష్ డోర్స్ అనేది మనం పెట్టుకోవచ్చు అది వీటి దేని గురించి అంటే సెక్యూరిటీ పరంగా ఐరన్ గ్రిల్తో మన మెయిన్ డోర్ అనేది చేయడం జరుగుతుంది చాలామంది పెట్టిస్తూ ఉంటారు అట్లా అపార్ట్మెంట్సే కానీ ఇండిపెండెంట్ హౌస్లో కానీ అందరూ సెక్యూరిటీ పరంగా పెట్టిన డోర్కి మస్కటో మెష్ ఎలా అటాచ్డ్ చేయొచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను ఇప్పుడు మనకి ఈ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ ఫ్రేమ్స్తో స్మాల్ ఫ్రేమ్ ఇది మీరు మెయిన్ డోర్కి సంబంధించి ఇంతకుముందు మీరు చూసిన ఫ్రేమ్ కంటే ఇది స్మాల్ ఫ్రేమ్ మెయిన్ డోర్కి ఇప్పుడు మనకి ఇది అంటే గ్రిల్ లేని వాళ్ళకి ఓపెన్ ప్లెయిన్ ఉన్న డోర్స్కి మనకి ఇలా ఈ పెద్ద బిగ్ సైజ్ ఫ్రేమ్తో మనం ఫిట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మనకి ఐరన్ డోర్స్ మనం పెట్టిస్తే కనుక ఈ స్మాల్ ఫ్రేమ్తో అటాచ్డ్ చేయడం అనేది జరుగుతుంది సేమ్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే ఇది అల్యూమినియం ఫ్రేమ్ విత్ పవర్ కోటెడ్ ఈ 5 కలర్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది ఐరన్ గ్రిల్కి అటాచ్డ్ చేయడం అనేది ఇంకా జాలి విషయానికి వస్తే ఇది 304 గ్రేడ్ క్వాలిటీ 8% నికెల్ ఉంటుంది రెస్ట్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాటర్తో క్లీన్ చేసుకున్న రెస్ట్ అనేది రాదు
చూసారు కదా ఫ్రెండ్స్, మెయిన్ డోర్స్కి సంబంధించిన మస్కటో మెష్ డోర్స్. మరొక వీడియోలో విండోస్కి సంబంధించిన డోర్స్ గురించి, మస్కటో మెష్ గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. వుడ్ విండోస్కి, యూపీవీసీ విండోస్కి, అలానే అల్యూమినియం విండోస్కి ఏ విధంగా మనం మస్కటో మెష్ పెట్టవచ్చు అనేది మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్తో సపోర్ట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.